హలో అన్నీ వాడతాను రా ఉన్నాయి ఇంకా నాలుగు పెట్టిన వాడతాను నేను హలో లైన్లోకి వస్తున్నారులే హలో అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజున ప్రెస్ మీట్కి జగనన్నకు చెబుదామని వచ్చాను. నేను జగనన్నకు చెబుదామని ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నకు చెబుదాం ఏ విషయాలను చెప్పొచ్చట, ప్రభుత్వం తరఫున మీకేమి ఇబ్బందులు జరిగినా, మీకు రావాల్సిన రాయితీలు ఏమైనా రాకపోయినా మీరు జగనన్నకు చెప్పొచ్చట, జగనన్నకు చెబుదాం. అట్లాగే మాట్లాగా 1902 టోల్ నంబర్ ఇచ్చారు దీనికి జగనన్నకు చెబుదామని. ఇప్పుడు మా వాళ్ళందరూ దాదాపు 20 మందిని కూర్చోబెట్టాను నేను, 20 మందిని కూర్చోబెట్టాను నేను. వాళ్ళందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, నా దగ్గర కూడా ల్యాండ్ సరిగ్గా పెట్టవేది ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, ఇక్కడ నా సెల్ ఫోన్లు రెండు ఉన్నాయి. ఇక్కడ నేను ట్రై చేస్తూ ఉన్నా, ఒక ఫోన్ దొరికింది 1902 2:35 నుంచి నన్ను లైన్లో ఉండమని. ఆమె మీరు లైన్లో ఉండండి మా వాళ్ళు వస్తారు, మీరు లైన్లో ఉండండి మా ప్రతినిధులు వస్తారు అంటున్నారు. నాకేమి నా ఉపలాటం నాకేది ఉంటే జగనన్నకు చెబుదాము. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, జగనన్న దృష్టికి ఇస్తే ఫటాఫట్ ఆయన వాటిని పరిష్కరిస్తారు అని చాలా లిస్టు రాసుకొచ్చా, సమస్యల లిస్టాన్ని జగనన్నకు చెబుదామని ఆయనే కదా అన్నాడు. నాకు చెప్పండి హామ్ఫర్ట్ చేసేస్తానన్నారు. నేను కూడా అందుకే వచ్చా, నాతో పాటు 10-20 మందిని కూర్చోబెట్టా మా వాళ్ళని. ఎక్కడో ల్యాండ్లైన్ ఫోన్ అందులో ట్రై చేశా, అందులో ట్రై చేయరా ఒకసారి వస్తుందేమో బాబు. 1902 కొట్టు, స్పీకర్ ఆన్ చేసుకోట్టు బాలు, నువ్వు రావద్దు. 02 కొట్టు, అదే అదిగో ఎంగేజ్ వస్తూనే ఉంది 20 మినిట్స్ నుంచి. ఇక్కడ 3:33-34 అయింది, ఈమె నన్ను లైన్లో నిలబెట్టింది. లైన్లో ఉండండి మీరు జగనన్నకు చెబుతామన్నది, లేదమ్మా నేనే చెబుతాను జగనన్నకి, సమస్యలు నా దగ్గరే ఉన్నాయన్నాను. ఈమె ఎప్పుడు పిలుస్తుందో నన్ను వేచి ఉండమన్నది, ఆమె ఉత్తర్వుల ప్రకారం నేను వేచి ఉన్నా. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు జగనన్నకు చెబుతా నేను. అన్నా జగనన్న ఈ సమస్యలు నా దగ్గర ఉన్నాయన్నా, మీరు పరిష్కారం చేసి నాకు వెంటనే తెలియచేయండి అని జగనన్నకు చెబుతా నేను. మీరు జగనన్నకు చెప్పాలంటే వేచి ఉండండి అన్నారు ఆమె. 4:09 నుంచి వేచి ఉన్నా. నేను ఎంతసేపు వేచి ఉన్నా, మీకన్నా దొరికిందా ఇప్పుడేమన్నా కొడుతున్నారు? ఏం లేదు కదా, అబద్ధం చెప్పద్దు, దొరకలేదు కదా నీకు రమేష్, మా అధికార ప్రతినిధి రమేష్. దొరికిందా? ఏం దొరకలేదు? ఏ నంబరు? 1902. నువ్వు కంపు ముంచుతావురా నువ్వు దింపరా. 1902 కొట్టావా? దొరకట్లేదా? ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నావు? 10 నిమిషాల నుంచి నువ్వు చేస్తున్నావు. నువ్వు తమ్ముడు దొరికిందా? ఇందులో దొరికిందా? నాకు దొరికిందా? మరి లైన్ బిజీ. 4:46, 47 నేను లైన్లోనే ఉన్నా. ఆమె నాకు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నేను జగనన్నతో మాట్లాడతా, జగనన్నతో చెబుతా. జగనన్నకు చెబుతా ఉన్నారుగా, ఏంటమ్మా అంటారు. ఏంటమ్మా ప్రతినిధి
ఏంటి నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళొద్దా ఏంటంటది ఆమె ఏ భాష మా తల్లి నువ్వు మాట్లాడేది తెలుగు అరుగునట్టు తెలుగు నాకు వెళ్ళదు కదా నీ మాట్లాడిన ఆమెకి అమ్మ మీరు తెలుగు మహిళ అమ్మ మీరు ఏ నాకు తెలుసులేవయ్యా ఇలా ప్రెస్ వాళ్ళకి తెలియాలని చెబుతున్నాను నాకు తెలియదా ఇది రికార్డెడ్ అట్లాగే మోగుతుంది గంటైనా మోగుతుంది అసలు ఎత్తారు ఇదంతా షో అని నాకు తెలియదా నీ ఉంపాదేగా తాతకు దగ్గులు నేర్పుతావా ఆయన నాకు తెలియదా ఇదంతా తెలియ ప్రెస్ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఇదంతా రండి 20 మంది ఇక్కడ కూర్చున్నారు 21 నేను ఇద్దరు ముగ్గురితో సమానం నాకు 3 ఫోన్లు పెట్టుకున్నా జగనన్నతకు చెబుదాం అనుకుంటున్నాను నేను ఏది నన్ను చెప్పనేరే ఆమె నన్ను లైన్లో ఉండండి మీకు అవకాశం వస్తుందండి అవకాశం ఎప్పుడు వస్తుంది అంతవరకు ఓపిక ఉంది నాకు లైన్లో వెయిట్ చేస్తా ఇక వేరే మాటలు మాట్లాడండి ఇదిగో ఈ లిస్టు నేను అడుగుతా ఈ లిస్టులో చాలా రాసుకొచ్చా మా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల దగ్గర నుంచి కోడికత్తి సీను 4 సంవత్సరాలు జైల్లో ఉన్న దగ్గర నుంచి ఏ భాష తల్లి నువ్వు మాట్లాడేది ఈమె తెలుగు ఆమెలాగా లేరు ఏదో ఇతర భాషలో మాట్లాడుతుంది కొంతసేపు వెయిట్ చేయమన్నది మాత్రం నాకు అర్థమైంది నేను వెయిట్ చేస్తానమ్మా రామ్మ నేను ఇవన్నీ కూడా జగనన్నకు చెబుదాం అనుకుంటున్నాను ఏమేమి చెబుదాం అనుకుంటున్నాను 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులనా 4 ఏళ్ళ నుంచి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న మీరు ఎందుకు చేయలేదు జగనన్న అని అడుగుదాం అనుకున్నా ఈ అదృష్టం 7:26 అయింది నేను లైన్లో పట్టుకొని ఇంకా పట్టుకుంటా ఓపిక ఉంది నాకు 27 దళిత సంక్షేమ పథకాలు మీరు రద్దు చేశారనా మీరు ఇంకా 27కి ఇంకొక 20 కలిపి 47 చేస్తారు దళిత సంక్షేమ పథకాలు అని అనుకుంటే ఏదో ఇదైనట్టు ఉన్నది ఇదైంది అన్నట్లుగా ఏంటన్నా ఇది జగనన్న నీకేం చెబితే ఏమి ఉపయోగం ఉన్నా మాకు మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా దయచేసి వేచి ఉండండి కొంతసేపట్లో మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా ఇట్లాగే వెయిట్ చేయండి అని చెప్తుంది నేను 8:11 నుంచి వెయిట్ చేస్తున్నా చాలా చదువుదాం అనుకుంటాను మీరు విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు తీసి మీ పేరు జగనన్న విదేశీ విద్య అని పెట్టుకోవటం ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా నాకు అవకాశం వస్తుందో జగనన్నకి చెబుదాం అనుకున్నా కొంతసేపట్లో మా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా దయచేసి వేచి ఉండండి 12,000 దళితులకు సంబంధించిన 12,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కొని ఇక మీ దళిత సంక్షేమం ఏంటి అది చెబుదాం అనుకున్నా జగనన్నకి జగనన్నకి చెబుదాం అని ప్రోగ్రామ్ పెట్టారు కదా 19024 మీరు ట్రై చేస్తూనే ఉన్నాను మీకు అంత దొరుకుద్దాం మీ శ్రమ ఆపద్దు చేస్తూనే ఉన్నారా గుడ్ అట్లాగే చేస్తున్నాను ఇది కూడా ట్రై చే బాలు ఇది కూడా నువ్వు కూడా ట్రై చేయి ల్యాండ్ లైన్లో అప్పుడప్పుడు దొరకవచ్చు అందులో ఉన్నా ఈమె మాత్రం నేను ఇట్లాగే ఇచ్చేస్తున్నా రావచ్చు అని ఉండమంటుంది హలో అమ్మా ఏ భాష అమ్మా మీరు మాట్లాడితే నేను తెలుసుకోవచ్చా ఏ భాష అయ్యో స్పీకర్ ఇటు నా చేతి హలో 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 నమస్కారం అండి నా పేరు వరలరామయ్య అండి మీరు నోట్ చేసుకుంటారా రికార్డ్ చేస్తారు తమ్ముడు సమస్య నేను తెలియజేస్తాను మీరు నోట్ చేసుకుంటారా రికార్డ్ చేసుకుంటారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకున్నా జగన్ జగన్ అన్నకు చెబుదాం ప్రోగ్రామ్ కదమ్మా ఇది ఈ ప్రోగ్రామ్కి నేను జగనన్నకు చెబుదాం అనుకుంటున్నాను ఇది నోట్ చేస్తారా మీరు రికార్డ్ చేస్తారా నాకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పరా సమాధానం అవునైతే మీరు సీఎం గారికి తెలియజేయాలనుకుంటున్న సందేశాన్ని బీప్ అనే శబ్దం తర్వాత ఒక నిమిషం వ్యవధిలో తెలపగలరు
బీ పని మంచ నేను సందేశం తెలియజేయాలనుకుంటున్నానండి జగనన్నకి. నువ్వు ఇట్రావా బీ ఉండి మాట్లాడతా. ఇట్రా ఇట్రా ఎడ పక్కరా ఆన్ చేయది లైట్ ఆరిపోయింది. స్పీకర్ ఇది ఆన్ చేసావా? స్పీకర్ ఆన్ చేసా. ఏమా బీపీ వలే తమ్ముడు నువ్వు? మాట్లాడనా. అరే నీ చంపదాక ఇప్పుడే కదా, ఇప్పుడే సాంకేతం ఉండవా ఉండవా, కొంచెం లైన్లో ఉండు తమ్ముడు. రే పెట్టే బాక నువ్వు. రే తమ్ముడు లైన్లో ఉన్నావా? సాంకేతిక లోపం ఏంటి? మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఇప్పుడెందుకు నేను జగనన్నకు చెబుతాం ప్రోగ్రామ్ అనేది? మరి ఇప్పుడు నేను చెబుతాను, లైన్ లోకి వచ్చావు కదా, చెప్పు. చెబుతాను జగనన్నకి నేను ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? టెక్నికల్ ప్రాబ్లం టెల్ మీ. అంటే నేను నేను నా వాయిస్ తో నీకు అర్థమైపోయింది కదా, అందుకని రికార్డ్ చేయట్లేదు. నేను 2 నిమిషాలు లైన్ లోనే ఉంటాను, 2 నిమిషాలు లైన్ లోనే ఉంటాను. నువ్వు సెటప్ చేయి తమ్ముడు, సెటరేట్ చేయి. సో ఈ రోజున నేను జగనన్నకు చెప్పే అవకాశం నాకు లేదు, అంతేనా? అప్పుడు కూడా ఇదే చెబుతావు కదా, ఇప్పుడు నేను జగనన్నకు చెప్పే అవకాశం లేదు కదా తమ్ముడు. జగనన్నకు చెప్పే అవకాశం ఉందా ఇప్పుడు? అవకాశం లేదు సార్. మీరు సీఎం గారికి తెలియజేయకుండా సందేశాన్ని మరి కొంత సమయం తర్వాత కాల్ బ్యాక్ చేసినట్లయితే తెలియసే అవకాశం ఉంటుంది సార్. అప్పుడు ఏం చేయగలవు? నీకు టెక్నీషియన్ వచ్చి బాగు చేస్తారా? చేసే అవకాశం ఉంటుంది సార్. మరి కొంత సమయం తర్వాత ప్రయత్నించగలరా సార్? అయ్యి నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావయ్యా, నాకు ఏం సమాధానం చెప్పట్లేదు నువ్వు. నేను ఒక 10 నిమిషాలకి మరలా చేస్తాను, అప్పుడు అవకాశం ఉందా జగనన్నకు చెప్పడానికి? అవకాశం ఉంటుంది సార్, ప్రయత్నించగలరా సార్? నా అంటే నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి, అంతేనా? నీ పేరు చెప్తమ్మా, నీ పేరు చెప్పమ్మా. అవినాష్ సార్. అవినాష్. ఇంకేమైనా నంబర్ ఉందా నీకేమన్నా? అవినాష్ అంటే చాలా మంది ఉంటారు కదా. అవినాష్ సార్. అవినాష్ అండి, ఇంకేంటి కోడ్ నంబర్ అంత ఉంటుంది కదా, 100 మంది అవినాష్లు ఉంటారు కదా. మొబైల్ నంబర్ అంటే మా ద్వారా తెలియజేయలేము సార్. నీ మొబైల్ నంబర్ చెబుతావా? అటువంటి మా ద్వారా తెలియజేయలేం సార్. నీ ద్వారా ఎట్లా? మరి జగనన్నకి నేను చెప్పాలా ఎట్లా సార్? మాకు మా తరపు నుంచి కొన్ని సాంకేతిక లోపాలు తెలియజేయలేకపోతున్నాం సార్. సో ఈరా జగనన్నకు చెబుదామనే ప్రోగ్రాం ప్రారంభించిన వెంటనే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, రికార్డ్ చేయటానికి ఆయనకు చెప్పటానికి జగనన్నకు చెప్పటానికి వీలేదు ఈ రోజున, అంతే కదా? అంతే. ఏ నువ్వు మరి నువ్వు పెద్ద నాటు లాగా ఉన్నావా? నువ్వు నేను చెప్పేది వినవే. నీ మాట్లాడే అవకాశం జగనన్నతో నేను చెప్పే అవకాశం లేదు. జగనన్నకు చెబుదామన్నారు, 190 కొట్టాను, నువ్వు వచ్చావు అదృష్టం. నువ్వు మాట్లాడుతున్నావు చాలా తెలివిగా, నేను అడిగింది కాకుండా మిగతావి చెబుతున్నావు. నేను జగనన్నకు చెప్పాలి, జగనన్నకు చెప్పొచ్చా లేదా? సార్ చెప్పచ్చు సార్. కొన్ని మా తరపు నుంచి కొంచెం సాంకేతిక లోపాల వల్ల క్రికెట్ చేసే అవకాశం లేదు సార్ ప్రస్తుతానికి. మీరు కాలేజ్ డిస్కనెక్ట్ చేసి మరి కొంత సమయం తర్వాత. సో ఈ రోజున జగనన్నకు నేను చెప్పే అవకాశం లేదు, అంతే కదా సార్? కొన్ని సాంకేతిక లోపాలు తెలియజేయలేము సార్. అదే అదే సాంకేతిక లోపాలు, ఆదిలోనే హంసపాదులాగా సాంకేతిక లోపాలు వచ్చినాయి. జగనన్నకి ఈరోజు చెప్పే అవకాశం లేదు, అంతే కదా? మరి కొంత సమయం తర్వాత ప్రయత్నించగలరా సార్? మరలా ఎందుకే నాకు, నీకు నాకు ఎనర్జీ వేస్ట్. ఇక అవకాశం జగనన్నకు చెప్పే అవకాశం లేదు కదా, ఉత్తుత్తికి పెట్టారు ఇది, అంతేనా? ఏంటి నా సమస్య అంటూ చెప్పు, నా సమస్య అంటూ చెప్పు. ఏం అర్థం చేసుకున్నావు? ఇదే విధంగా
కట్ చేసి ఇంకొక కాల్ ట్రై చేస్తా. కట్ చేయను, నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. కట్ చేయి, నీ వల్ల నాకేం ఉపయోగం జరగలేదు. కట్ చేయి. ఓకే, ఇంకా ట్రై చేయండి, ఇంకొక కాల్ మాట్లాడి మన ప్రెస్ మీట్ ఆపేద్దాం. ఇదో తమ్ముడు గుడ్. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, జగనన్న ఇదివరకు అవినీతి మీద రిపోర్ట్ చేయండి అన్నారు. అవినీతి మీద రిపోర్ట్ చేయమని అంతకుముందు ఒక కాల్ ఇచ్చారు, 14420 ఇచ్చాడు, 14400 ఇచ్చాడు. అప్పుడు కూడా నేను మాట్లాడి కంప్లైంట్ చేసి ఏమైంది అది 14400 ఎగిరిపోయింది. అది ఆయన ఊరికొరకు ఎత్తుతున్నారా చూడండి, ఏమో రాకపోయినా ఎత్తుతాడు ఆయన చూడు. 14400 ఏ లేదు ఇక్కడ. అప్పుడు కూడా కంప్లైంట్ చేయమన్నారు. ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని పరిష్కరించారో. అవినీతి మీద ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేయటమేంటి? ఈ ప్రభుత్వమే అవినీతిమయం. ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారి మీదే అవినీతి ఆరోపణలు, ఛార్జ్షీట్లు, సిబిఐ దర్యాప్తు 11 ఛార్జ్షీట్లు, చీటింగ్ 420 ఐపీసీ కేసులు, ఇవన్నీ ఉన్నాయి. ఇక ఎవరికి చెప్పాలి? ఈ రోజున కూడా ఇదంతా ఒట్టిదే. అందుకే నేను కొంచెం ఇదంతా మీ ముందు ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడటం. ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి రేపు మాపు అరెస్ట్ కాబోతున్నాడు, దాని నుంచి తప్పించడం కోసం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ప్రభుత్వం అవినీతిమయం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాహితం కాదు అని తెలిసిపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది తండోపు తండోపాలుగా జనాలు వస్తున్నారు. రైతాంగం, రాష్ట్రం రైతాంగం మొత్తం కూడా వాళ్ళు పండించిన పంట పొలాల్లో మునిగిపోయి సర్వనాశనం అయితే పట్టించుకున్న నాథులు లేడు రైతులు వ్యతిరేకం. దళిత వర్గాలు, ఇందాక నేను 4-5 అడిగాను, నేను సమాధానం లేదు. 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి దళిత వర్గాలు. ఒక్క పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేసిన పాపను పోలేదు. అది అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. టీచర్స్ గౌరవప్రదమైన ఉద్యోగం టీచింగ్, ఎవ్రీబడి నోస్. ఆనాడు సర్వేపల్లి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కలిగిన ఆనందం కంటే టీచర్గా నేను ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు ఆనందం ఎక్కువ కలిగేది. ఎందుకంటే గౌరవప్రదమైన ఉద్యోగము టీచింగ్ ప్రొఫెషన్. అటువంటి టీచర్స్ని సారా కోట్ల దగ్గర కాపలా పెట్టిన దుర్భరమైన ప్రభుత్వం ఇది, నీచమైన ప్రభుత్వం ఇది. టీచర్స్ని కళ్ళు దుకాణ ఏమంటారంటే బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టి క్యూ మెయింటైన్ చేయించారు. ఆ ఉసురు ఊరికైపోదు. ఎందుకు అలా పెట్టారని జగనన్నకు చెబుదాం అనుకున్నాను, జగనన్నను అడుగుదాం అనుకున్నా, అవకాశం దొరకలా నాకు. సో ఇది ఉత్తుత్తుది టోల్ ఫ్రీ. జగనన్నకు చెబుదాం అనేది అంతా ఉత్తుత్తుది అనమాట. 20 మంది అక్కడ ఉన్నారు, నేను 3 ఫోన్లు పెట్టుకున్నాను, 23 ఫోన్లు ట్రై చేస్తే రాకపోతే ఇంకెవరు. దళితుల మీద అక్కడ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇక్కడ డాక్టర్ అచ్చన్న వరకు ఎంతమంది చనిపోయినారు, ఆ కేసులన్నీ ఏమైనాయి అని జగనన్నకు చెబుదాం అనుకున్నాను. నేను ఒకసారి కనుక్కోనా, జగనన్న మీ మేనమావడం కదా, మేమంతా మేనమావడం దాడులు జరిగితే ఏంటన్నా జగనన్న అని అడుగుదాం అనుకున్నాను నేను. అబ్బాయి దొరకలేదు. అది మాట్లాడింది విన్నారుగా మీరు, స్పీకర్ పెట్టి అందుకే మీ అందరికి వినాలని. ఏం లేదు, ఇది ఒత్తుత్తి, ఇది ఒత్తుత్తి భద్ర. ఇది జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్, ఇదంతా కూడా ఒత్తుతుందే. 20 మంది ఒకచోట కూర్చొని కొడితే రాదండి.
ఏమన్నా అడిగితే ఇదైపోతుంది. టెక్నికల్ ప్రాబ్లం అంట. ఏమి టెక్నికల్ ప్రాబ్లం అంటే టెక్నికల్ అంతవరకు చెప్పమన్నారు ఆయన. ఎవరైనా అడిగితే టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పరా, తప్పించుకో జాగ్రత్తగా, స్కల్కే అంటారు ఇంగ్లీష్లో, తప్పించుకోలిపో. అది ఇది ఎట్లా దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వింత ప్రభుత్వం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వింత ప్రభుత్వం, ఏ ఫన్నీ గవర్నమెంట్. అది చెబుదాం అనుకున్నాను మీకు అవకాశం నాకు ఇవ్వాల, జగన్ అన్నకు చెబుదామన్న అవకాశం నాకు ఇవ్వాల. ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండి గుండు కొట్టిన వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీస్ అధికారి అతనే దగ్గర ఉండి ఒక దళిత యువకుడికి గుండు కొట్టిస్తే ఎందుకు? ఆ ఇసుక మాఫియాతో ఎస్ఐ కూడా మమేకమై ఇంతవరకు ఆ కృష్ణమూర్తి అరెస్ట్ అవ్వాలా? ఆ విషయం జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా, అది కూడా అవకాశం రాలా. మన బాబా హత్య కేసు ఎంతవరకు వచ్చింది జగన్ అన్న నీకు చెబుదామనుకున్నానన్న, అది అవకాశం రాలా. బాబా హత్య కేసు గురించి చెబుదామని ఇవన్నీ కూడా మీ చెల్లి డాక్టర్ సునీత బాబాయ్ కూతురు ఇప్పుడు ఎక్కడుందన్న చెబుదామనుకున్నా జగన్ అన్నకి, అది కూడా రాలా. జాబ్ క్యాలెండర్ అన్నామన్న 4 ఏళ్ళని చెబుతున్నామన్న, ఒక్క జాబ్ క్యాలెండర్ అన్న రిలీజ్ చేశారా జగన్ అన్న? ఆ విషయం మీకు చెబుదాం అనుకున్నానన్న, అది లేదన్నా. మరి ఎట్లేదన్నా దళిత యువకుల్ని మీరు పంపిస్తామన్నారు అమెరికాకి విదేశాలకి, ఏదన్నా? 11 మంది 20 మంది వెళ్ళారట. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఎన్ని కుటుంబాలు స్థిరపడినాయి? మీరెన్ని కుటుంబాలు స్థిరపరిచారన్నా? ఆ విషయం జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా, అవకాశం ఇవ్వలేదు నాకు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఉందన్నా? జగన్ అన్న మీకు చెబుదాం అనుకున్నాను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి. ఆమె ఒకళ్ళు ఉందా జగన్ అన్న మన రాష్ట్రంలో? ఉంటే ఎన్ని కోట్ల లోన్స్ ఇచ్చారనా? ఎంతమంది ఆర్థికంగా స్థిరపడ్డారనా? జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా. దొరకనే దొరకదా ఫోను? దొరికినా టెక్నికల్ వాడు అడగకముందే చెబుతున్నాడు టెక్నికల్ ప్రాబ్లం అని, రెడీగా ముందే రికార్డ్ చేసుకుని ఉన్నాడు. అంటే ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని, రాష్ట్ర ప్రజల్ని భ్రమలో ఉంచాలని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, ఏదో సామెతలాగా ఏమి లేని దానికి ఎందుకండి ఇవన్నీ? ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు, ఎంతమంది దళితులకి మీరు రుణాల రూపాయని చేర చెప్పగలరా? అది చెబుదాం అనుకున్నాను జగన్ అన్నతో చెబుదాం అనుకున్నా. టోల్ ఫ్రీ నంబర్ కొట్టా అబ్బాయి, దొరికితేనా మీకు చెప్పనిస్తేనా? ఊరికి మాతో ఆటలాడుకోవటం అన్నా జగన్ అన్న? ఈ కొత్త కొత్త పథకాలు పెట్టి ఎంత గొప్పగా దీదట. మీరు సమస్య అడిగిన వెంటనే వైఎస్ఆర్ రికార్డింగ్లు అయిపోద్దంట, మీ ఫిర్యాదును నమోదు చేసుకొని వైఎస్ఆర్ ఐడిని కేటాయిస్తారంట. ఇక్కడ కూడా వాళ్ళ నాన్న పేరే. దానికి ఏంటి ఇచ్చారు? యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అంట వైఎస్ఆర్. ఎక్కడ నిద్రలో కూడా దేనికి కూడా ఈ ఫోన్ కూడా వైఎస్ఆర్ అని పెట్టేస్తాడు బిడ్డ. ఏమవుతుంది 3 రోజులు చెబుతామని నన్ను చెప్పనిస్తే కదా అసలు, నన్ను జగనంతో చెప్పనివ్వలేదు కదా నన్ను. ఇవన్నీ కూడా ఎందుకన్నా ఈ రకంగా ఈ పేద వర్గాలను ఏం చేస్తారు? ఆరోగ్యశ్రీ ఏమైందన్నా? ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుందన్నా? అది చెబుదాం అనుకున్నానన్నా జగన్ అన్న మీతో, చెప్పనేలేదే. ఉత్తు తూతూ మంత్రం ఇది జగన్ అన్నకు చెబుదాం పథకం. ఫస్ట్ డేనే ఇట్లయిపోతే ఇంకేముంటుందన్నా? నేనెంత గట్టిగడితే కుర్రాడు అంత గట్టిగా చెబుతున్నాడు టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. ఇక దాన్ని ఎవరు తీరుస్తారు? ఏం టెక్నికల్ ప్రాబ్లం? టెక్నికల్ ప్రాబ్లం అన్నాడు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తూతూ మంత్రంగా షో కార్యక్రమం ఇది. ఇది షో కార్యక్రమం తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాదు. ఒకవేళ సమస్య మీకేదైనా చెప్పినా తీర్చే స్థితిలో, పరిష్కరించే స్థితిలో ప్రభుత్వం లేదనా? మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వీటికి ఖర్చు పెట్టే స్థితిలో మీరు లేరనా? రాష్ట్ర ప్రజల్ని ఇంకా మభ్యపెట్టకుండానా? జీతాలు పెన్షన్లే పూర్తిగా వేయలేదు మీరు. ఈ సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తారు మీరు? జగన్ అన్నకు చెబుదాం కార్యక్రమం ఎందుకు?
ఇది మాయా మశీంద్ర కార్యక్రమం, ఇది మాయా కార్యక్రమం, మోసపు కార్యక్రమం. జగన్ అన్నకు చెబుదాం, ఏం చెబుదాం చెప్పని, చెబితే జగన్ అన్న ఏం చేస్తాడు? ఏముంది జగన్ అన్న దగ్గర? ఖజానా శూన్యం పెట్టుకొని జీతాలు ఇవ్వలేని జగన్ అన్న ఈ సమస్యలు ఎక్కడ పరిష్కారం చేస్తారు? రైతులు పంట మునిగిపోయి అలో లక్ష్మణ్ అంటుంటే ఆ పంట కొనలేని స్థితిలో ఉన్న జగన్ అన్న సమస్యలు ఎక్కడ పరిష్కారం చేస్తారు? బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేని జగన్ అన్న ఆ బిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు? ఈ సమస్యలు ఎలా పరిష్కారం చేస్తాడు? అందుకని ఏతావాత ఈ జగన్ అన్నకు చెబుదామనే కార్యక్రమం ఇదొక అభూత కల్పన మాత్రమే, ఇదొక అబద్ధం భ్రమ మాత్రమే అని చెప్పి కూడా తెలియచేస్తూ, మీ ముందే ప్రయత్నం చేశా, మీ ముందే చేసాం, మా వాళ్ళు 20 మంది నా 3 ఫోన్లు 23 ఫోన్లు ఒక లోక ల్యాండ్ లైన్ ఫోన్లో ట్రై చేసినా కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం తప్పితే ఏమీ జరగలేదు. కనుక ఈ కార్యక్రమం వదిలి నిజంగా ప్రజలకి సమస్యలు పరిష్కరించాలన్న దిశలో ముందుకెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ, సమస్య పరిష్కారం జరగాలంటే ప్రతి సమస్య డబ్బుతో ఆర్థికంగా ముడిపెట్టబడి ఉన్నది, కనుక ఆర్థికంగా మీ ఖజానాన్ని స్థిరపరచుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా పెన్షన్లు పడలేదు, జీతాలు చాలామందికి పడలేదు, ఆయన 29వ తారీఖు కదా, 9వ తారీఖు అయినా పెన్షన్లు పడకపోతే ఏమవుతారు సార్? ఆ వృద్ధులు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు ఏమవుతారు సార్? నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లు ఈ రకంగా ఆపిన దాఖలాలు లేవు, ఎక్సెప్ట్ యువర్ గవర్నమెంట్ జగన్ అన్న. ఈ విషయం కూడా జగన్ అన్నకు చెబుదాం అనుకున్నా, వింటేనా, చెప్పనిస్తేనా? కరెక్ట్ కాదు. వెంటనే మీ పంథా మార్చుకొని ఈ జీతాలు సకాలంలో, ఈ పెన్షన్లు సకాలంలో వేయండి అని చెప్పి తెలియజేస్తూ, సమస్య పరిష్కారానికి ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? చెప్పు నాన్న. మళ్ళా ప్లీజ్ కమ్ అగైన్. స్పందన అక్కడ స్పందన లేదు, స్పందనకి స్పందించేవాడికి, స్పందనలో కూర్చునేవాడికి, ఆ సమస్య పరిష్కారం చేయాలనే వాడికి స్పందించే హృదయం కావాలా? స్పందించే హృదయం కావాలా? ఇక్కడ ఎవరికి కావాలి స్పందించే హృదయం? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్పందించే హృదయం కావాలా? దీన్ని ఇంకొంచెం డీప్గా అంటే ఏం చేయాలి? ఇవన్నీ కూడా సమస్యలన్నీ ఆర్థికంగా కనెక్ట్ అయి ఉన్నాయి, కనుక ఆర్థికంగా కనెక్ట్ అయిన ఏ సమస్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించే స్థితిలో లేడు. భారతదేశంలో ఎవరికైనా సమస్య ఉన్నదంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు ఫినాన్స్. ఎనీ ప్రాబ్లం రిలేటెడ్ టు ఫినాన్స్ ఈ కెనాట్ సాల్వ్. కనుక 4 ఏళ్ళ నుంచి స్పందన అనేది అదొక బూటకం, వెళ్ళిన వాడికి దారి ఖర్చులు, శ్రమ ఇవన్నీ అక్కడ కూర్చున్న అధికారులకు కూడా సరదాగా నవ్వుకుంటూ తీసుకుంటారు. ఇది అయ్యేది పెద్దలని తీసుకొని వీధిలో పకోడీ పొట్లాలు కట్టే బండికి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం అంతమంది కూడా చూసాక పకోడీ అమ్ముకునే దగ్గర ఉన్నాయి ఈ స్పందన పేపర్లన్నీ కూడా. ఇదంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా మాయా మహేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదంతా మార్చుకొని చివరి దశలో ఉన్నారు, 5వ దీంట్లో ఉన్నారు మీరు. ఇప్పటికైనా ప్రజాహిత కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్? ఒక రకంగా ఈజ్ ఎ డిస్ట్రాక్టర్. మనిషి ఎప్పుడైతే సరైన ఆలోచనలో ఉండవో డిస్ట్రాక్షన్ వైపు, నేను ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఏ పని బాట లేని వాడి మైండ్ దెయ్యాలకి నిలయం అంటాను, అట్లాగే ఉంటుంది. లేకపోతే ఎవరైనా దాన్ని ప్రజావేదికను కూల్చే, ఇప్పటికీ అది అక్కడే ఉంది, ఎంటైర్ డెబ్రిస్ ఇట్స్ లయింగ్ దర్, అక్కడే ఉంది. ఇప్పటికీ ఆయన దగ్గర సమాధానం లేదు. వై
యు హావ్ డన్ లైక్ దట్. ఎందుకు ప్రజావేదికను కూల్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అంటే సమాధానం లేదు. ఆ కూల్చిన సొమ్మైన ఏదో కాటాకి ఇదివరకు ఇనపకొట్టు వారు స్క్రాప్ ఐరన్ వారికి ఎవరికైనా ఇచ్చినా కూడా నాలుగు డబ్బులు వచ్చాయి, నలుగురికి పెన్షన్లు ఇచ్చేవాడు. అది ఇచ్చేలేదు, అక్కడే ఉంది అది. కిలో 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 తరిగిపోతూ తరిగిపోతూ ఉంది అది. ఇది సరైనది కాదు. ఆయన ఒక డిస్ట్రక్టర్గా పేరు తెచ్చుకున్నాడు చెప్తే ఆయన కన్స్ట్రక్టర్ అని ఎవరు అంటలేదు. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. రోజు ఏందమ్మా?